హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్లో హోంగార్డ్ నోటిఫికేషన్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి అండ్ తక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్క్స్ సాధించేలాగా ప్లాన్ అలాంటి వీడియోస్ అన్నీ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళైతే హైకోర్టు నోటిఫికేషన్ పడింది కదా, అందులో అసిస్టెంటు అండ్ ఎగ్జామినరు మరియు టైపిస్టు ఈ పోస్టులు అయితే పడినాయి. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఆల్రెడీ ప్రీవియస్లో వీడియో చేశాను, నోటిఫికేషన్ పడిందని. చూడకపోతే చూడండి. ఇప్పుడు దాన్ని ఎలా అప్లై చేయాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో అని చూపిద్దామని నేను ఈ వీడియో చేశాను. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఎలా వస్తుంది. న్యూ ఇయర్ సార్ అని కొట్టండి. మీకు అది పైన అసిస్టెంట్ అయితే అసిస్టెంట్ అని, కాపీ టైపిస్ట్ అంటే టైపిస్ట్ అని క్లిక్ చేయండి. ఫుల్ నేమ్ కొట్టండి. మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి అని ఉంది, మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ మీద ఉన్న నేమ్ ఎలా ఉందో అలా టైప్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ అని టైప్ చేయండి. అండ్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెట్టండి. సోషల్ కేటగిరీ అని మీ క్యాస్ట్ బీసీబీ అయితే బి అని, ఏ అయితే ఏ అని పెట్టండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి, మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చేసి వెదర్ ద అప్లికెంట్ ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ ఉంది, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని, కాదైతే నో అని పెట్టండి. తర్వాత వచ్చేసి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, మీ ఎప్పుడు రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ పెట్టండి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ సేమ్ నెంబర్ టైప్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ నెంబర్, యూసేజ్లో ఉన్న ఈమెయిల్ నెంబర్ టైప్ చేయండి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ సేమ్ అదే టైప్ చేయండి. అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అడ్రస్ మీరు ప్రెజెంట్ ఉన్న అడ్రస్ పెట్టుకోండి. 9192 సేమ్ మీ పేట, మీ డోర్ నెంబర్ అయి పెట్టుకోండి, ఊరు పేరు. తర్వాత అడ్రస్ 3 అయ్యే అవసరం లేదు అది. తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. డిస్ట్రిక్ట్ మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పెట్టండి. తర్వాత మీ సిటీ, మీ ఊరు నేమ్ పెట్టండి. తర్వాత పిన్ కోడ్ టైప్ చేయండి. తర్వాత ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అన్నది, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టండి. ఎస్ అని పెడితే కనుక ఇక్కడ కూడా అదే ఆటో ఫిల్అప్ అయిపోతుంది, ఫిల్ చేస్తుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇది మళ్ళీ సేమ్ అడిగాడు, నో అని పెట్టాను కాబట్టి ఎస్ అని పెడితే అదే ఫిల్ అయిపోతుంది. తర్వాత అయితే డిక్లేర్ బై ది క్యాండిడేట్ అని ఉన్నాడు, టిక్ పెట్టండి. టిక్ పెట్టి కిందకి వెళ్ళి క్యాప్చా ఇచ్చాడు కదా, క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ అని పెట్టండి. ఇంకా అది నెక్స్ట్ అని కొట్టగానే మీ డీటెయిల్స్ ఎక్కడ ఉంది ప్లీజ్ ఎంటర్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు నా డీటెయిల్స్ పెట్టి నేను దాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ నా డీటెయిల్స్ పెడుతున్నాను, నా నేమ్ అని నేను ఇప్పుడు మీ లైవ్లో నేను అప్లై చేస్తున్నాను అన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను హియర్ బై డిక్లరేషన్ టిక్ కొట్టాను, ఓకే కొట్టాను. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందనమాట. మనం ఫుల్ డీటెయిల్స్ ఏవైతే పెట్టాము అని అని ఇప్పుడు దీనికి మనకు మెయిల్లో వచ్చేస్తుంది. మనం మెయిల్ ఐడి కూడా దీనికి ఇచ్చాం కదా, ఇప్పుడు మెయిల్లో వచ్చేస్తుంది, మన యూసర్ ఐడి పాస్వర్డ్ వచ్చేస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ సక్సెస్ అయినట్టే అనమాట. ఇప్పుడు నా మెయిల్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మెయిల్ నాది, మెయిల్ ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి చూశారు కదా, హైకోర్ట్ సబార్డినేట్ ప్రాసెస్ 2021 ఉంది. లాగిన్ క్రెడెన్షియల్స్ అని వచ్చి, ఇదిగోండి నా నేమ్ వచ్చింది, నా రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా వచ్చినాయి అనమాట. ఇంక ఇది ఇది ఫ్రెండ్స్ అప్లై చేసే విధానం. రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ పేమెంట్ చేసేప్పుడు అది కూడా ప్రాసెస్ చేయమంటే మేము చేస్తాను. లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.